తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ చతుర్వేదిగా గెలుపొందిన మహిళలకు బహుమతులను ప్రదానం చేశారు. కోనరావుపేట మండల కేంద్రంలో దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమానికి హాజరైన మహిళలకు ఎస్ఐ రమాకాంత్ ఆధ్వర్యంలో బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాలను ఇంత ఘనంగా జరుపుకోవడం సంతోషకరంగా ఉంది అని పేర్కొంటూ రోజుకో రీతిన పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని, మంగళవారం రోజున మహిళలకు ప్రత్యేకంగా ముగ్గుల పోటీ నిర్వహించి బహుమతులు అందజేసినట్లు ఎస్ఐ రమాకాంత్ పేర్కొన్నారు. కార్యక్రమానికి సెస్ వైస్ ప్రెసిడెంట్ దేవరకొండ తిరుపతితో పాటు స్థానిక ఎంపీపీ చంద్రయ్య, వైస్ ఎంపీపీ సుమలత, ఎంపీడీఓ రామకృష్ణ, గ్రామ సర్పంచ్ రేఖా సంతోష్, ఎంపీటీసీ దేవరకొండ నరసింహాచారి, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ఒక్కొక్క రకంగా ఆదాయం వస్తుంది కేసీఆర్ తరం. మనం బతక ఈజీగా బతకగలుగుతున్నాం కేసీఆర్ వచ్చిన తరం. ఎన్నో ఉపాధి పనులు, ఎన్నో కార్యక్రమాలు చేసి ఇవాళ ఆసరా పెన్షన్ కాంచి మొదలుకొని ఒక 120 రకాల ఆదాయం మనకు ఒక్కొక్క ఇంటికి వస్తుంది. మనకు తెలుస్తలేదు మీకు ఇచ్చే కార్య ఎవరో అధికారి మీకు తెలపాలి. గ్రామ పంచాయతీలు అన్నీ చెప్తున్నాం మేము. ఆసరా పెన్షన్ మొదలుకొని ఆసరా పెన్షన్, వితంత పెన్షన్, మన ఏది కళ్యాణ లక్ష్మి, సాదీ ముబారక్ చెప్పుకుంటూ పోతే 120 నాకే సరిపోదు, నాకే ఆగిపోదు. అటువంటి కార్యక్రమాలు కేసీఆర్ వచ్చిన తర్వాత వస్తాయి. వ్యవసాయం తర్వాత రైతు బంధు, రైతు బీమా, ఇటువంటి రకాల కార్యక్రమాలు కేసీఆర్ గారు చెప్పి ఇవన్నీ మనం ఆలోచించాలని ఈ 20 రోజుల పండుగ ప్రభుత్వం నిర్ణయించింది. రోజు ఒక కార్యక్రమం వివిధ రకాల్లో మనం నియోజకవర్గం స్థాయిలో, మండల స్థాయిలో జరుపుకుంటున్నాం. ఇవాళ పోలీస్ శాఖ వారు కూడా